హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు న్యూ లుక్ సూర్యం ఫర్నిచర్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 3x6 దివాన్ కట్టు, రైలింగ్ దివాన్ అండి. అదేవిధంగా 4x6 మంచం అనేది, ఒక డబుల్ కట్ మంచం అనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మనం మేము ఎంతో టైం వెయిట్ చేసి మీకోసం వీడియోస్ చేసి పంపిస్తున్నాము, టేక్ వుడ్ ఫర్నిచరు. సో జెన్యున్ టేక్ వుడ్ ఫర్నిచర్ కావాలనుకున్నట్లయితే మన సూర్యం ఫర్నిచర్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియో చూసాక నా దగ్గర అయితే కొనమని అయితే నేను చెప్పట్లేదండి. మీకు నచ్చితే కింద స్క్రీన్ పైన నాకు ఫోన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. లేదా మీరు చేయించుకునే ఆలోచన ఉంటే నా మోడల్స్ అనేవి మీకు రిఫరెన్స్గా కూడా ఉపయోగపడతాయి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. జెన్యున్ టేక్ వుడ్తో ఫర్నిచర్ కావాలనుకున్నట్లయితే మన సూర్యం ఫర్నిచర్ని ఎప్పుడు వచ్చామండి, ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా డెలివరీ అనేది అవైలబిలిటీ ఉంది. సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి కస్టమర్ భరించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూస్తున్న ఈ బెడ్ అనేది 4x6 డబుల్ కట్ బెడ్ అండి. ఈ లెగ్స్ అనేవి 3x3 లెగ్స్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దివాన్ కట్ అనేది 3x6 సైజ్ గల రిమూవింగ్ దివాన్ మోడల్ అండి ఇది. సో మీకు లెగ్స్ అనేవి 4x4 లెగ్స్ వస్తాయి. అదేవిధంగా పట్టలు అనేవి మీకు 7 ఇంచెస్ పట్టీలు అనేవి ఫ్రంట్ డిజైన్ పట్టి వస్తుంది. అదేవిధంగా సైడ్ కూడా మీకు 7 ఇంచెస్ వస్తాయి, బోత్ ఆర్ రైట్ అండ్ లెఫ్ట్. అదేవిధంగా హెడ్ సైడ్ అనేది మీకు 11 అంగుళాల నెమలు దివాన్, నెమలు సెట్ డిజైన్ అనేది మీకు హెడ్ సైడ్ వస్తుందండి. సో చాలా మంచి మోడలు. అదేవిధంగా ఈ ఫుట్ బోర్డు మీరు చూసినట్లయితే ఇది మంచం యొక్క ఫుట్ బోర్డు అండి, ఇది హెడ్ బోర్డు. సో మీరు ఫ్రంట్ టు బ్యాక్ మీకు అంతా చాలా చక్కగా చూపిస్తున్నాము. సో ఎందుకంటే కస్టమర్కి మనం ఏం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. సో ఆ ఉద్దేశంతో ప్రతీది కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుందండి. ఇవి మంచం పట్టీలు. సో ప్రతీది కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చూపించి చెప్పడం జరుగుతుందండి. ఇది మంచం యొక్క ఫుట్ బోర్డు అండి. లెగ్స్ అనేవి 3x3 లెగ్స్ వస్తాయండి, అది ఫుట్ బోర్డ్కి హెడ్ బోర్డ్కి 3x3 లెగ్స్ సైజు గల లెగ్స్ అనేవి రావడం జరుగుతుంది. చెక్క యొక్క మందం అనేది అంగుళార్ మందం వస్తుంది. అదేవిధంగా ఫుట్ బోర్డు లెగ్ బోర్డు కూడా ఫ్రంట్ సైడ్ బార్డర్ అనేది చుట్టూ బీడింగ్ వర్క్ అనేది రావడం జరుగుతుంది. సో దానివల్ల మీకు మంచి యొక్క థిక్నెస్ అనేది 3 ఇంచెస్ అనేది కనిపిస్తుంది. మీరు చూడవచ్చు పైన ఫ్రంట్ బీడింగ్ వర్క్ అనేది రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్లీ హ్యాండ్ కార్వింగ్ డిజైన్ అండి, చేతితో చెక్కినటువంటి డిజైన్ ఇది. సో మీరు చూడండి, ప్యూర్ టేక్ వుడ్ ఫ్రెండ్స్ ఇది, ఎటువంటి మిక్సిడ్ వుడ్ అయితే మనం ఎక్కడ యూజ్ చేయలేదు. కంప్లీట్లీ 100% జెన్యున్ టేక్ వుడ్ చేసినట్టు బెడ్ అండి ఇది. ఈ బెడ్ యొక్క సైజ్ అనేది 48x72 or 75x78, మీ రిక్వైర్మెంట్ సైజుల్లో ఏ సైజులు అయినా మనం చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఈ బెడ్ అయితే 48x72 సైజు గల బెడ్ అండి. దీనికి ఉపయోగించిన ప్లైవుడ్ అనేది 12x ప్లైవుడ్ అనేది యూజ్ చేయడం జరిగింది, వాటర్ ప్రూఫ్. బెడ్ అండ్ దివాన్ రెండుకి కూడా 12x ప్లైవుడ్ అనేది వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. సో హెడ్ బోర్డ్ యొక్క హైట్ అనేది మీకు 40 ఇంచెస్ హైట్ అనేది హెడ్ బోర్డ్ యొక్క హైట్ అనేది వస్తుంది. మోడల్లో 4x6లో హెడ్ బోర్డ్ యొక్క హైట్ అనేది లోయర్లో వస్తుందండి. 40x42 హైట్ అనేది హెడ్ బోర్డ్ యొక్క హైట్ వస్తుంది. ఫుట్ బోర్డ్ హైట్ అనేది 22 ఇంచెస్ హైట్ అనేది రావడం జరుగుతుందండి. సైడ్ పట్టీలు అనేవి మీకు 6 అంగుళాల పట్టీలు వస్తాయండి, అంగుళాల థిక్నెస్తో వస్తుంది. అదేవిధంగా దివాన్ కట్టుకోవడం మీకు అంగుళాల థిక్నెస్లోనూ వస్తుంది. సో టోటల్గా వీడియో ఇదండి ఫ్రెండ్స్. మీ వీడియో కనేసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మెయిన్ మీరు ఈ వీడియో ఎంతమందికి షేర్ చేస్తే మన వీడియో అనేది అంతమందికి రీచ్ అవుతుంది. సో మీకు అవసరం లేకపోయినా ఒకవేళ ఎవరొకరికి అవసరం ఉండే ఉంటుంది, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరికైనా ఫర్నిచర్ గురించి తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది. సో వాళ్ళకి ఒక ఐడియా కోసమైనా వీడియో ఉపయోగపడుతుంది. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్లీ హ్యాండ్ కార్వింగ్ కావాలనుకున్న, సిఎన్సీ డిజైన్ కావాలనుకున్న మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. ఒకవేళ ఏమైనా మీకు సలహాలు సూచనలు ఫర్నిచర్ పరంగా ఏమైనా కావాలనుకున్నట్లయినా మన ఛానల్ సంప్రదించవచ్చు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మనం వాట్సాప్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మనం ఈ వీడియో చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా క్లిక్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఫర్దర్గా దీనికి ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి.